हेलो स्टूडेंट्स, 12th वीडियो लोग अच्छा मानो, 1 year लो 12th वीडियो, फर्स्ट 10 वीडियोस कोड़ा फंक्शन संबंधित चीज़ में, 11th वीडियो लो मैं कुत्तों ना मैथमेटिकल इंडक्शन ने कुत्ते चैप्टर स्टार्ट किया सां, तेरे को लो गणिता ने गमन में नंटा, अकड़ मेरे को 3 प्रॉब्लम्स है सर हम, 1 + 2 + 3 एंड सो ऑन ये नहीं, 1² + 2² + 3² एंड सो ऑन n स्क्वायर नहीं 1³ + 2³ + 3³ and so on n³ అని వాటిని ప్రూవ్ చేశారు దేన్ని ఉపయోగించుకొని ఇంత ముందు మనం డిస్కస్ చేసిన మ్యాథమెటికల్ ఇండక్షన్ ఉపయోగించుకొని మీరు ప్రూవ్ చేశారు ఇక్కడ ప్రాబ్లం చూడండి ఇది కూడా అటువంటిదే ఈ చాప్టర్ లో ఉండే ప్రతి ప్రాబ్లం కూడా అలానే చేస్తాం మనం ఏంటి ప్రాబ్లం ఇచ్చాడు సేమ్ ఇండక్షన్ ఉపయోగించి చేయమని చెప్తున్నాడు LHS వాల్యూ సిగ్మా నోటేషన్ లో ఇచ్చాడు RHS ఎప్పటిలానే ఒక ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు स्टार्ट चूँ सोल्यूशन प्रोसीजर मत मार्मी थ्री स्टेप सोल्यूशन चूँ गिवेन दट गिवेन स्टेटमेंट रास्कोचा वो सिग्मा के इक्वल टू 1 to n 2k-1 होल स्क्वायर इक्वल टू n इंटू 2n-1 into 2n+1 by 3 ఇచ్చాడు ఫర్ ఆల్ స్మాల్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ n అంటే అన్ని కూడా నేచురల్ నంబర్స్ ఏ తీసుకోవాలి ఇండక్షన్ మనం నేచురల్ నంబర్స్ మీద చెప్తాం ఇక్కడ చూడండి ఇలా సిగ్మా నోటేషన్ లో ఉంటే మనకి కాలిక్యులేషన్ ఇబ్బంది అవుతుంది కాబట్టి సిగ్మా ని ఎక్స్‌పాండ్ చేసేద్దాం మనం ఎక్స్‌పాండ్ చేయడం అంటే సిగ్మా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది సమ్మేషన్ అనేది k equal to 1 స్టార్ట్ అవుతుంది కాబట్టి 1 రీప్లేస్ చేశారు అనుకోండి సమ్మేషన్ ఎక్స్‌పాండ్ చేయడం తెలుసు కదా మీకు k అనేది 1 స్టార్ట్ అవుతుంది తర్వాత 2 తర్వాత 3 అప్ టు ఎక్కడ వరకు ను n వరకు వస్తుంది సో ఇక్కడ ఫస్ట్ n equal to k equal to 1 రాస్తే 2 into 1 2-1 కదమ్మా 2-1 అంటే 1 ఫస్ట్ టర్మ్ అనేది 1 స్క్వేర్ అవుతుంది ప్లస్ తర్వాత ఏంటి k equal to 2 రాశారు అనుకోండి 2 into 2 4 కదమ్మ 4-1 3 స్క్వేర్ అవుతుంది కదమ్మ స్క్వేర్ అవుతుంది k equal to 3 రాశారు అనుకోండి 2 into 3 6-1 5 స్క్వేర్ అవుతుంది అంటే మీరు అబ్జర్వ్ చేస్తున్నారా ఒక నంబర్ జంప్ అవుతుంది మీకు ఫస్ట్ టర్మ్ 1 స్క్వేర్ వస్తే తర్వాత టర్మ్ 3 స్క్వేర్ తర్వాత టర్మ్ 5 స్క్వేర్ తర్వాత టర్మ్ 7 స్క్వేర్ అలా వస్తుంది అండ్ సో ఆన్ చివరి టర్మ్ ఎప్పుడు के चोट एन राय वन स्टार्ट के लास्ट वैल्यू इज एन देन द लास्ट टर्म इज 2n-1 होल स्क्वायर दिस इज द एलएचएस अलाने आरएचएस व्हाट इज द आरएचएस एन इनटू 2n-1 2n+1 बाय डिनोमिनेटर इज 3 फॉर ऑल स्मॉल एन बिलोंग्स टू कैपिटल एन वाडिचिनामा मनकु अर्थमयेटट्टुगा మనకి అర్థమయ్యేటట్టుగా అంటే ప్రాబ్లం కి ఈజీగా ఉండేటట్టుగా మనం మార్చుకుందాం త్రీ స్టెప్స్ ఉంటాయని చెప్పాను కదా ఫస్ట్ స్టెప్ చేస్తున్నాం ఫస్ట్ స్టెప్ ఏం చెప్పాను మీకు n equal to 1 కి స్టేట్మెంట్ ట్రూ అవుతుందని ప్రూవ్ చేయాలి n equal to k కి అజ్యూమ్ చేసుకోవాలి n equal to k+1 కి మరలా ప్రూవ్ చేయాలి ఆ పైన ఉన్నటువంటి n equal to k కి సంబంధించిన కండిషన్ వాడుకొని n equal to k+1 కండిషన్ మనం వెరిఫై చేస్తాం ప్రూవ్ చేస్తా ఎప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ ని ఎలా తీసుకోవాలి అని చెప్పానో మీకు గుర్తుందా p(n) అని తీసుకోవాలి చెప్పాను కదా సో దట్ ఇంప్లైస్ p(n) అంటే వాల్యూ ఇది 1² + 3² + 5² అండ్ సో ఆన్ 2n-1² equal to rhs ఫస్ట్ n equal to 1 కి మనం ప్రూవ్ చేయాలి అదే రాస్తున్నాను నౌ వి షో దట్ ఏని రాస్తాం p1 ఇస్ ట్రూ అంటే అర్థం ఏంటి n equal to 1 తీసుకున్నాను అని n equal to 1 తీసుకుంటే lhs ఎప్పుడు కూడా ఏమవుతుంది ఫస్ట్ టర్మే కదా ఫస్ట్ టర్మ్ n equal to 4 అయితే ఫస్ట్ 4 టర్మ్స్ రాస్తారు n equal to 10 అయితే ఫస్ట్ 10 టర్మ్స్ రాస్తారు n equal to 1 కాబట్టి ఫస్ట్ టర్మ్ మాత్రమే రాస్తాం ఫస్ట్ టర్మ్ అంటే దట్ ఇస్ 1 స్క్వేర్ equal to 1 lhs అయిపోయింది మరి rhs RHS equal to జాగ్రత్తగా చూడండి n equal to 1 రాశాను n equal to 1 రాస్తే 2 into 1 2-1 కదమ్మా 1
n equal to 1 rasan 2 plus 1 3 by denominator is 3 equal to 1. So LHS equal to RHS achieved. Therefore LHS equal to RHS. Equal ayega ante P of 1 anedi em avutundi true avutundi. Therefore that implies P of 1 is true. ఇలా సింపుల్ గా పి ఆఫ్ వన్ ఈస్ ట్రూ అని రాస్తారు. కొంతమంది ఏం చెప్తారంటే ఇఫ్ ఎన్ ఈక్వల్ టు వన్ దెన్ ద స్టేట్మెంట్ ఈస్ ట్రూ అని రాస్తారు. ఏదన్నా ఒకటి ఎన్ ఈక్వల్ టు వన్ ద స్టేట్మెంట్ ఈస్ ట్రూ అన్నా పి ఆఫ్ వన్ ఈస్ ట్రూ అన్నా రెండు ఒకటే. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ అనేది ఎజ్యూమ్షన్ కి సంబంధించిందని చెప్పాను కదమ్మా. సెకండ్ స్టెప్ రాస్తున్నాను చూడండి ఏంటది. ఎజ్యూమ్ దట్ ద స్టేట్మెంట్ ఏంటి స్టేట్మెంట్ పి ఆఫ్ ఎన్ కదా స్టేట్మెంట్. ప్రతిసారి స్టేట్మెంట్ ఎక్కడ రాయగలం మనం పి ఆఫ్ ఎన్ ఈస్ ట్రూ ఫర్ ఇప్పుడు ఎన్ ఈక్వల్ టు కే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు నీకు నచ్చిన నంబర్ తీసుకో ఎన్ వాల్యూ కేగా దోతుందాం అంటే 4 తీసుకో 5 తీసుకో 6 తీసుకో నచ్చిన నంబర్ తీసుకో. సో ఏ నెంబర్కైనా సరే ఇది ఎజ్యూమ్ చేసుకుంటారు ఏమని ఇది ట్రూ అవుతుంది అని. ఎన్ ఈక్వల్ టు కే తీసుకున్నావు నువ్వేం ప్రూవ్ చేయాలి ఎన్ ఈక్వల్ టు కే ప్లస్ వన్ కూడా ఈ స్టేట్మెంట్ ట్రూ అవుతుంది అని మనం ప్రూవ్ చేయాలి. దీని అర్థం ఏంటి రాస్తున్నాను దట్ ఈస్ వన్ స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ అండ్ సో ఆన్. ఏం రాయమని చెప్పాను ఎన్ ఉన్న చోట కే రాస్తే సరిపోతుంది 2k-1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎన్ ఉన్న చోట కే కదమ్మా కే 2k-1 2k+1 బై 3. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. ఈ ప్రాబ్లంలో ఈ స్టెప్ ఈజీ ఉన్న దాంట్లో ఎన్ ప్లస్లో మీరు కే రాసేస్తారంతే ఎజంప్షన్ అది. థర్డ్ స్టెప్ ఏంటి ఇదే మెయిన్ స్టెప్ మీకు మార్క్స్ వచ్చే థర్డ్ స్టెప్ నుంచే వస్తుంది. ఏంటి ఎన్ ఈక్వల్ టు కేకి ఎజ్యూమ్షన్ జరిగిపోయింది ఏంటి పి ఆఫ్ ఎన్ అనే స్టేట్మెంట్ ట్రూ అవుతుంది అని ఎజ్యూమ్షన్ జరిగిపోయింది. ఏం ప్రూవ్ చేయాలి ఎన్ ఈక్వల్ టు కే ప్లస్ వన్ కూడా ఆ స్టేట్మెంట్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ స్టేట్మెంట్ ట్రూ అవుతుందని చెప్తే సరిపోతుంది. సదే రాస్తున్నాను వీ హ్యావ్ టు షో దట్ ఏం ప్రూవ్ చేయాలి వి హ్యావ్ టు షో దట్ ద స్టేట్మెంట్ ఏంటది పి ఆఫ్ ఎన్ కదమ్మా పి ఆఫ్ ఎన్ ఈజ్ ట్రూ దేనికి ఫర్ ఎన్ ఈక్వల్ టు కే ప్లస్ వన్ కే ప్లస్ వన్కి కూడా స్టేట్మెంట్ ప్రూవ్ అవుతుందని చెప్తే సరిపోతుంది. కే ప్లస్ వన్ అంటే చూడండి ఎన్ ఉన్న చోట దట్ ఈస్ 1² + 3² + 5² అండ్ సో ఆన్. కే ఉన్న చోట కే ప్లస్ వన్ స్టేట్మెంట్లో అయితే ఎన్ ఉన్న చోట కే ప్లస్ వన్ 2 × k+1 - 1² దీన్ని సింప్లిఫై చేసి రాస్తున్నాను చూడండి. ఇలా కాకుండా దీన్ని ఎలా రాయొచ్చు 2 × k ఇది ఇక్కడ వరకు సరిపోయిందిగా ముందు ఎన్ ఉన్న చోట కే ప్లస్ వన్ రాసేసారు. దీన్ని కాస్త సింప్లిఫై చేస్తే 2k 2 × 1 కదా 2 ఇక్కడ ఒక -1 ఉంది -1 దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది 2k+1 అవుతుంది కదమ్మా. అదే రాస్తున్నాను జస్ట్ సింప్లిఫై చేసి రాస్తున్నాను ఇది 2k+1 కాలిక్యులేషన్లో ఈజీ అవుతుందని అలా రాస్తున్నాను 2k+1² ఈక్వల్ టు ఇది కూడా అంతే ఎన్ ఉన్న చోట కే ప్లస్ వన్. ఎన్ ఉన్న చోట కే ప్లస్ వన్ రాసాననుకోండి అబ్జర్వ్ చేయండి అను ఈ టర్మ్ రాస్తున్నాను నేను ఎన్ ఉన్న చోట కే ప్లస్ వన్ -1 రాస్తే 2k ఈ వాల్యూ కూడా ఎంత 1 కదా ఇది 1 కదమ్మా అంటే 2k + 2 - 1 అంటే 2k+1 ఇది 2k+1. మరి చివరి రాయాలి కదా చివరి చూడండి 2n+1 చివరిది ఏంటి ఎన్ ప్లేస్లో కే ప్లస్ వన్ ప్లస్ 1 కదమ్మా 2k + 2 × 1 2 + 1 కాబట్టి 3 2k + 3 బై వాల్యూ ఏముంది క్రింద 3 అని ప్రూవ్ చేయాలి మనం. ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్
లేదు మీరు డైరెక్ట్ గా రీప్లేస్ చేసేసినా కూడా తర్వాత స్టెప్ లో ఈ వాల్యూ కాలిక్యులేట్ చేసుకోవచ్చు అవసరం అనుకుంటే. సో ప్రూవ్ చేయవలసింది ఇది. ఇది అయిపోలా, ఇక్కడ చూడండి, నౌ హ్యావ్ టు షో దట్ మనం ప్రూవ్ చేయాలి ఏంటి ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్ఎచ్ అని చెప్తే సరిపోతుంది. సో స్టార్ట్ చేస్తున్నాను. నౌ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు రాస్తున్నాను అమ్మా ఇది 1² + 3² + 5² అండ్ సో ఆన్. ఫైవ్కి ముందు 3, ఫైవ్కి ముందు 4 లేదు, చూసారా 2 రిడ్యూస్ అవుతుంది. 3కి ముందు 1 అంటే 2 రిడ్యూస్ అయింది, 3కి ముందు 1. మరి 2k+1కి ముందు ఏముంటుంది, 2 రిడ్యూస్ అవుతుంది కదా, 2k+1కి ముందు 2k ఉంటుంది, దానికి ముందు 2k-1 ఉంటుంది, అది ఇక్కడ వస్తుంది. ఇందువల్ల 2 వాల్యూ వేరియేషన్ ఉంది కాబట్టి 2k-1² + 2k+1² యాక్చువల్గా ఈ స్టెప్పే రాశాను నేను. 5కి ముందు 3 ఉందని నాకు తెలుసు, 3కి ముందు 1 ఉందని తెలుసు, 7కి ముందు 5 ఉంది కాబట్టి డిఫరెన్స్ 2 ఉంది కాబట్టి దీనికంటే 2 తగ్గించి ఇక్కడ రాశారు. ఎప్పుడు నేను చెప్తున్నది ఇక్కడ ఉన్న వాల్యూ ఈక్వేషన్ వల్లనే ఉంటుంది. మీకు రెడీగా చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న వాల్యూ ఈక్వేషన్ వల్లనే ఉంది. ఎంత అది, కే 2k-1 2k+1 బై కింద ఎంత 3 కదా ఇది, 3 ప్రక్కన ఎంత ఉంది ప్లస్ 2k+1² ఈ వాల్యూ ఇలా రాసేసారు. 3 ఎల్సిఎం అవుతుందిగా, ఎల్సిఎం కాలిక్యులేట్ చేస్తే ఈక్వల్ టు కే ఇంటూ 2k-1 2k+1 ప్లస్ 3 ఇంటూ 2k+1² బై 3. నెక్స్ట్ కంటిన్యూషన్ ఇక్కడ రాస్తున్నాను. ఇంప్లాయీస్ ఈక్వల్ టు కండిషన్ కదా ఇది, ఇంప్లాయీస్ కూడా అవసరం లేదు. అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ టర్మ్ ఇది సెకండ్ టర్మ్ మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ఫస్ట్ టర్మ్లో 2k+1 సెకండ్ టర్మ్లో కూడా 2k+1 ఉంది, 2k+1 అని కామన్ తీసేస్తున్నాను. న్యూమరేటర్లో 2k+1 అని కామన్ తీసేసాను, కామన్ తీస్తే ఇక్కడ ఇంకా ఎంత ఉంది, 2k ఇంటూ 2k-1 ఉంది కదా, రాసేయండి కే ఇంటూ 2k-1. ఫస్ట్ టర్మ్ కంప్లీట్ అయింది, ప్లస్ ప్లస్ 3 కూడా ఉంది కదా, రాయ్ ప్లస్ 3. ఇంకేంటి, 2k+1 ఆల్రెడీ కామన్ తీసేస్తారు, ఇంకేం మిగులుతుంది, 2k+1² లో 2k+1 కామన్ తీసేస్తే ఇంక మిగిలేదు 2k+1 అంటే 2k+1 మిగులుతుంది హోల్ బై కింద కామన్ నెంబర్ 3 ఈక్వల్ టు 2k+1. చూడండి దీన్ని సింప్లిఫై చేస్తున్నాను, 2k² కే ఇంటూ -1 - కే 3 × 2 = 6k ప్లస్ 3 × 1 = 3 బై 3 ఈక్వల్ టు, దీన్ని ఎట్లా సింప్లిఫై చేయొచ్చు, 2k+1 చూడండి అమ్మాయి, 2k² + -k + 6k కదా ప్లస్ 5k + 3/3 ఈక్వల్ టు, దీని ఫ్యాక్టర్స్గా స్ప్లిట్ చేయడం అనేది లాస్ట్ వీడియోలో కూడా చూసాం మనం. అలా ఇక్కడ చేద్దాం, 2k² + 5k + 3 దీన్ని ఎలా రాయొచ్చు అంటే 2k² + 3k + 2k + 3 ఇలా రాశాను 5k. ఇది మీకు 10th క్లాస్లో బాగా నేర్చుకుని ఉంటారు, ఇంకా అందువల్ల అంత ఎక్స్ప్లెనేషన్ అవ్వట్లేదు. దీంట్లోంచి కే కామన్ తీస్తే ఫస్ట్ 2 టర్మ్స్ నుంచి 2k + 3 కామన్ వస్తుందమ్మ, తర్వాత ఏం కామన్ రాదు కాబట్టి 1 కామన్ తీస్తే 2k + 3, మళ్ళా రెండింటిలోంచి ఏం కామన్ వస్తుంది, 2k + 3 కామన్ తీస్తే ఇక్కడ రాస్తున్నాం చూడండి, ఇక్కడ ఉన్నటువంటి 2k+1 మామూలుగానే రాసాను. ఇదన్నా ఈ వాల్యూ అని ఒకటేగా, ఆ వాల్యూ కాలిక్యులేట్ చేస్తున్నాను నేను చూడండి, ఈ వాల్యూనే కాలిక్యులేట్ చేస్తున్నాను నేను. సో రెండు ఒకటే కదమ్మా, ఒకటే కాబట్టి దాని ప్లేస్ ఇది రాస్తున్నాను, రాస్తున్నప్పుడు 2k+3 కామన్ వస్తుంది, దిస్ ఈస్ 2k+3 కామన్ తీసేస్తే 2k+3 కామన్ తీసాను కాబట్టి కే మిగులుతుంది ఫస్ట్ టర్మ్లో, సెకండ్ టర్మ్లో 1 మిగులుతుంది, k+1/3. ఇంతకీ ఏదో వస్తుంది, ఇంతకీ ఏం ప్రూవ్ చేయాలి మనం చెక్ చేయండి, ప్రూవ్ చేయవలసింది ఇక్కడ రాసాను చూడండి, ప్రూవ్ చేయవలసింది ఇక్కడ రాశాను, k+1 రావాలట వచ్చిందా, k+1 వచ్చింది, 2k+1 రావాలట వచ్చిందా, అది వచ్చింది.
2k plus 3 కావాలి అది కూడా న్యూమరేటర్ వచ్చేస్తుంది డినామినేటర్ గాని పెండింగ్ ఉందా అది వచ్చేస్తుంది 3 ఉంది 3 వచ్చేస్తుంది ఈక్వల్ టు r hs ఈక్వల్ టు r hs సరిపోయింది lhs తీసుకున్నాం r hs అని వచ్చేసింది దేనికి n plus 1 కి సారీ k plus 1 కి n equal to k plus 1 కి అదే రాస్తాం దెర్ఫోర్ p of k plus 1 is true k plus 1 తీసుకున్నా కూడా ట్రూ అవుతుంది ఇండక్షన్ ప్రకారం ఏం చెప్తాం n equal to 1 కి ప్రూవ్ చేసాం n equal to k కి అజ్యూమ్ చేసుకున్నాం n equal to k plus 1 కి మరలా ప్రూవ్ చేస్తే ఇండక్షన్ ప్రకారం ప్రతి నంబర్ కి చెప్పినట్టే బై ఏం రాస్తారు ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ mathematical induction the statement given statement ani p of n is true for r small n belongs to capital n din ardham enti ikka nu a number teeskunna kuda ee induction lo cheppesa kabatti statement lhs = rhs avutundi n place lo enta rasma jarugutundi but nu rayavalsindi natural number e rayali sahaja sankhya rayali therefore final ga nen raayamannanu statement raayamannanu idu rasna okate idu rasna okate eppudu kuda question lo ichindi raayadaniki try cheyandi k equal to 1 to n em ichadama 2k minus 1 whole square is equal to n into 2n minus 1 into 2n plus 1 by 3 for all small n belongs to capital r idi problem సరే చూడండి నోట్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా నోట్ చేసుకోవచ్చు క్లియర్గానే అర్థమవుతుంది ఇది వాడు ఇచ్చిన స్టేట్మెంట్ రాశారు స్టేట్మెంట్ ఇచ్చాడు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆ స్టేట్మెంట్ని పి ఆఫ్ ఎన్ అని తీసుకోండి అంటే ప్రతిసారి స్టేట్మెంట్ రాయడం కష్టం అవుతుంది కాబట్టి సింపుల్గా పి ఆఫ్ ఎన్ అంటే అది స్టేట్మెంటే ఫస్ట్ స్టెప్ ఏంటి ఎల్హెచ్ఎస్ వాల్యూ క్యాలిక్యులేట్ చేశాను ఎన్ ఈక్వల్ టు 1 కేసులో ఉన్నాను కాబట్టి ఫస్ట్ టర్మ్ మాత్రమే వస్తుంది 1 ఆర్హెచ్ఎస్ లో కూడా ఎన్ ఉన్న చోట నువ్వు 1 రాస్తే కనుక అది కూడా 1 నే వచ్చింది ఎల్హెచ్ఎస్ వాల్యూ ఆర్హెచ్ఎస్ వాల్యూ రెండూ కూడా 1 లే వస్తున్నాయి కాబట్టి ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఎన్ 1 కి స్టేట్మెంట్ ఏమవుతుందంటే ట్రూ అవుతుంది అలానే ఎన్ కే కూడా స్టేట్మెంట్ ట్రూ అవుతుందని అజ్యూమ్ చేసేసుకో కాబట్టి కండిషన్ రాసేస్తాను ఎక్కడైనా అవసరం అనుకుంటే ఈ కండిషన్ వాడుకోవచ్చు తర్వాత ఏంటి ప్రూవ్ చేయాలి ఏం ప్రూవ్ చేయాలి n equal to k plus 1 రాసినా కూడా ఈ స్టేట్మెంట్ ట్రూ అవుతుంది వాడిచ్చిన స్టేట్మెంట్ ట్రూ అవుతుందని ప్రూవ్ చేస్తే సరిపోతుంది అంటే ఏంటనే విషయం క్లారిటీగా రాశాను lhs ఇది తీసుకుని rhs ఈ వాల్యూ ప్రూవ్ చేయాలి అని రాశాను మధ్యలో ఈక్వల్ టు కూడా అంటే lhs rhs అని చెప్తే సరిపోతుంది సో lhs స్టార్ట్ చేస్తున్నప్పుడు మాత్రం ఒక చిన్న పాయింట్ మర్చిపోకూడదు ఇక్కడ ఉన్నటువంటి లాస్ట్ టర్మ్ రాసేసి దాని ముందు టర్మ్ గెస్సెస్ రాయొచ్చు చాలా ఈజీగానే గెస్ చేయొచ్చు 5 కి ముందు 3 ఉంది 3 కి ముందు 1 ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న నెంబర్ కంటే 2 తగ్గుతుంది కాబట్టి 2k minus 1 whole square వచ్చేసింది అది రాసిన తర్వాత ఈక్వేషన్ 1 అబ్జర్వ్ చేయాలి ఇక్కడ లాస్ట్ టర్మ్ కాకుండా మిగిలిన టర్మ్ ఈక్వేషన్ 1 లో ఉంటుంది దాని వాల్యూ తీసుకొచ్చి రాసేసాను రాసిన తర్వాత అక్కడి నుంచి కాలిక్యులేషన్ కాలిక్యులేషన్ జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తే నీకు ఏమొచ్చేస్తుంది rhs వచ్చేస్తుంది ఎప్పుడైతే n equal to 1 కి ట్రూ అయిందో n ఈక్వల్ టు k కి అజ్యూమ్ చేస్తున్నావో n ఈక్వల్ టు k ప్లస్ 1 కూడా నువ్వు ప్రూవ్ చేస్తావో ఇండక్షన్ ప్రకారం నువ్వు ఏ నెంబర్ ఇచ్చినా కూడా చెప్పొచ్చు దేర్ఫోర్ ఇచ్చిన స్టేట్మెంట్ అనేది ప్రతి నెంబర్ కూడా అంటే n ఈక్వల్ టు క్యాపిటల్ అని ఏ నెంబర్ తీసుకున్నా కూడా జరుగుతుంది అని అర్థం ఇది మీకు కావాలనుకుంటే రైట్ హ్యాండ్ సైడ్ బ్లాక్లో రాసుకుంటారు ఇక్కడ మాత్రం రాయకండి రాస్తే మీరు రైట్ హ్యాండ్ సైడ్ బ్లాక్లో రాస్తారు లేకపోతే మొత్తానికి రాయదు ఈ పార్ట్ దీని గురించి చెప్తున్నాను ఈ పార్ట్ గురించి చెప్తున్నాను ఓకేనా లేకపోతే తీసేస్తే తీసేయండి లేకపోతే రాయగలంటే ఇక్కడ రాయాలి బ్రో దానికి సంబంధించిన రిలెవెంట్ ప్లేస్లోనే రాయాలి ఓకేనమ్మా సార్ ఇంకొక ప్రాబ్లం చూద్దాం నెక్స్ట్ ప్రాబ్లం చూడండి కొంచెం డిఫరెంట్గా ఇచ్చాడుగా చూడండి న్యూమరేటర్లో 1111 ఇచ్చాడు డినామినేటర్లో ఇది 1.3 కాదు 1 ఇంటూ 3ని మరి 1 ఇంటూ 3ని 3 అనే రాసేయచ్చు కదా
త్రీ ఇంటూ ఫైవ్ ని 15 అని రాసేయచ్చు కదా, ఫైవ్ ఇంటూ సెవెన్ ని 35 అని రాసేయచ్చు కదా, రాసేయచ్చు. అలా రాయడం వల్ల మనకి టర్మ్స్ కే టర్మ్స్ కానీ, కే టర్మ్స్ ఏమో చెప్పేస్తారు కానీ కే ప్లస్ వన్ టర్మ్స్ ఒక రిలేషన్లో ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి వాడు ప్రాబ్లం ఎలా చేస్తాడు, స్ప్లిట్ చేసి ఇచ్చేస్తాడు అండ్ ఈ విధంగానే రాసేస్తాడు. వన్ ఇంటూ త్రీ అది 1.3 కాదు, త్రీ ఇంటూ ఫైవ్, ఫైవ్ ఇంటూ సెవెన్. ఒకవేళ ఎంత టర్మ్ ఇవ్వకపోయినా, ఎంత టర్మ్ అనేది ఇవ్వకపోయినా ఇలా ఇచ్చాడు అనుకోండి, మనం గెస్ చేసి ఎంత టర్మ్ రాసేయచ్చు. అది ఎంత టర్మ్ ఇవ్వని కూడా, ఎంత టర్మ్ ఇవ్వని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. ఇక్కడైతే క్లియర్గా లాస్ట్ టర్మ్ కూడా ఇచ్చేస్తున్నాడు కాబట్టి చాలా ఈజీగా చేసేస్తున్నారు. దీని తర్వాత వచ్చే కొన్ని ప్రాబ్లమ్స్కి అసలు లాస్ట్ టర్మ్ ఎవడు, మనమే గెస్ చేసి రాసుకోవాలి. అలా గెస్ చేసి రాయాలంటే ఇలా క్లారిటీగా ఉంటేనే రాయగలరు. కాకపోతే ఇక్కడ త్రీ, ఇక్కడ 15, ఇక్కడ ఏమో 35, తర్వాత వేరేది ఏదో ఉంటే లాస్ట్ టర్మ్ రాయడం కుదరదు. అదొక కారణం. రెండవది ఏంటంటే కాలిక్యులేషన్లో ఇలా విడిగా ఇవ్వడం వల్ల మనకు చాలా ఈజీగా వస్తుంది అనే ఉద్దేశంతో ఇది కన్వీనియంట్గా ఉంటుందని చెప్పేసి ప్రాబ్లమ్స్ ఇలానే ఇస్తాడు వాడు. సరే స్టార్ట్ చేద్దాం చూడండి. ఇంతకుముందు చెప్పింది ఏమి మారదు, గివెన్ స్టేట్మెంట్ అని రాస్తాం కదమ్మా. గివెన్ స్టేట్మెంట్ ఏమనుకుంటాం ఇప్పుడు కూడా, పిఆఫ్ఈ అని అనుకుంటారు. చాలా క్లియర్గా ఇచ్చేసాడు. దీని ముందు ప్రాబ్లంలో అయితే సమ్మేషన్లో ఇచ్చాడు, సమ్మేషన్లో ఇచ్చాడు కాబట్టి దాన్ని ఎక్స్పాండ్ చేసి రాసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ క్లియర్గానే ఉంది. ఎంత అది, 1/1 × 3 ప్లస్ తర్వాత అమ్మా 1/3 × 5, 1/5 × 7 ప్లస్ అండ్ సో ఆన్, 1/2n-1 సెకండ్ టర్మ్ అమ్మా 2n+1. మీరు ఐడెంటిఫై చేయండి ఈ రెండింటికి డిఫరెన్స్ 2, ఈ రెండింటికి డిఫరెన్స్ 2, ఈ రెండింటికి డిఫరెన్స్ 2. అలానే ఎంత టర్మ్ కూడా డిఫరెన్స్ చూడండి, 2n-1 తర్వాత దానికి ప్లస్ 1 కలిసింది. అంటే ఇక్కడ ఒక మైనస్, ఇక్కడ ఒక మైనస్, టోటల్గా 2 కలిసింది, డిఫరెన్స్ 2 అవుతుంది. ఈక్వల్ టు వాడు ఏం చెప్తున్నాడు, n/2n+1 ఫర్ ఆల్ స్మాల్ అండ్ బిలాంగ్స్ టు, ఇది కంపల్సరీ ఉంటుంది. అక్కడ క్వశ్చన్లో నేను రాయటం మర్చిపోయాను, క్వశ్చన్లో కంపల్సరీ ఇది రాయాలి. ఏంటి త్రీ స్టెప్స్ ఉన్నాయిగా, స్టెప్స్ ఏం మారదు రాస్తున్నాను. ఫస్ట్ స్టెప్ ఏంటి, ఫస్ట్ స్టెప్ అది వి షో దట్ ఏమని ప్రూవ్ చేస్తామమ్మా, P(1) is true. n=1 తీసుకుంటే స్టేట్మెంట్ ట్రూ అని చెప్తే సరిపోతుంది. ఎప్పట్లాని ఎల్హెచ్ఎస్ వాల్యూ కాలిక్యులేట్ చేస్తున్నాను. ఎల్హెచ్ఎస్ అంటే ప్రతిసారి చెప్తోంది ఫస్ట్ టర్మ్ని ఎల్హెచ్ఎస్ అంటారు కాబట్టి 1/1 × 3 = 1 × 3 వాల్యూ 3 ఇక్కడ రాసేస్తాను. వాల్యూ వెరిఫికేషన్ కాబట్టి, వాల్యూ కంపారిజన్ కాబట్టి ఇక్కడ రాసేయచ్చు. తర్వాత ఆర్హెచ్ఎస్, ఆర్హెచ్ఎస్లో కూడా చూడండి అమ్మా, n+1 రాస్తే 2 × 1 + 1, 1/2 × 1 = 2 + 1 = 3, 1/3. ఎల్హెచ్ఎస్ వాల్యూ 1/3ని, ఆర్హెచ్ఎస్ వాల్యూ కూడా 1/3ని, దేర్ఫోర్ LHS = RHS. అంటే ఏమవుతుంది, P(1) దట్ ఇంప్లైస్ P(1) is true. దీన్ని వేరే విధంగా కూడా రాయొచ్చు అని చెప్పాను. ఎలా, if n=1 ద గివెన్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ అని కూడా రాయొచ్చు. సింపుల్గా P(1) is true అంటే సరిపోతుంది. సెకండ్ పార్ట్ ఏం చెప్పాను, ఎజ్యూమ్షన్ సంబంధించి. ఏం ఎజ్యూమ్ చేసుకుంటాం, ఎజ్యూమ్ దట్ ద స్టేట్మెంట్ ఏంటది, P(1) అని కదా, ఈస్ ట్రూ, అది ట్రూ అవుతుంది. దేనికి, ఫర్ n=k, k > 1. కేకి ఎజ్యూమ్ చేసుకుంటాం, ఎన్ ఉన్న చాట కే రాస్తే సరిపోతుంది. అంటే దాని అర్థం ఏంటి, దట్ ఈస్ స్టేట్మెంట్ మళ్ళీ రాస్తావు ఇక్కడ 1 × 3, 1 × 1/3 × 5 ప్లస్ 1/5 × 7 ప్లస్ అండ్ సో ఆన్. ఎన్ ఉన్న చోట కే రాయాలమ్మా. లాస్ట్ టర్మ్ కూడా అంతే, 1/(2k-1), 2k + 1. రైట్ సైడ్ కూడా అంతే, ఎన్ ఉన్న చోట కే రాస్తే k/2k + 1. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. ఎజంప్షన్ అయిపోయింది. అసలు మెయిన్ కండిషన్ ఎన్ ఉన్న చోట k+1 రాసి LHS = RHS అని మనం ప్రూవ్ చేయాలి. అదే రాస్తున్నాను. నౌ వీ హ్యావ్ టు షో దట్
ఏంటి? ద స్టేట్మెంట్ ఈస్, ద స్టేట్మెంట్ అంటే పి ఆఫ్ ఎన్ ఈస్ ట్రూ. దేనికమ్మా? ఫర్ ఎన్ ఈక్వల్ టు కే ప్లస్ వన్కి ప్రూవ్ చేయాలి. అంటే అర్థం ఏంటి? క్లియర్గా రాస్తున్నది కూడా. దట్ ఈస్ వన్ బై వన్ ఇంటూ త్రీ ప్లస్ వన్ బై త్రీ ఇంటూ ఫైవ్ ప్లస్ వన్ బై ఫైవ్ ఇంటూ సెవెన్ ప్లస్ అండ్ సో వన్. చివరి ఏమవుతుంది? ఎన్ ఉన్న చోట కే ప్లస్ వన్ రాయాలి. వన్ బై ఇక్కడ రాస్తున్నాను కాలిక్యులేషన్, ఎన్ ఉన్న చోట కే ప్లస్ వన్ రాస్తే టూ ఇంటూ కే ప్లస్ వన్ మైనస్ ఒకటి వస్తుంది. టూ ఇంటూ కే ప్లస్ వన్ మరొకటి వస్తుంది. సింప్లిఫై చేసామనుకోండి, ఇది టూ కే, ఇక్కడ ప్లస్ టూ మైనస్ వన్ అంటే ప్లస్ వన్ అవుతుందమ్మా. ఇక్కడ టూ కే ప్లస్ టూ ప్లస్ వన్ కదా, ప్లస్ త్రీ అవుతుంది. సో టోటల్గా డినామినేటర్ వాల్యూ ఇది అవుతుంది. రాసేస్తున్నాను అది, టూ కే ప్లస్ వన్ ఇంటూ టూ కే ప్లస్ త్రీ, టూ కే ప్లస్ వన్ ఇంటూ టూ కే ప్లస్ త్రీ ఈక్వల్ టు ఏం ప్రూవ్ చేయాలి? ఎన్ ఉన్న చోట కే ప్లస్ వన్ బై ఎన్ ఉన్న చోట కే ప్లస్ వన్ రాస్తే మీరు వెరిఫై చేసుకోండి టూ కే ప్లస్ త్రీ వస్తుంది. ఆల్రెడీ మనం ఈ వాల్యూ ఒకటి క్యాలిక్యులేట్ చేసాం. సో ఇది తీసేస్తున్నాను ఇది. మనం ప్రూవ్ చేయవలసింది ఇదమ్మా, ప్రూవ్ చేయవలసింది కూడా క్లియర్గా రాసాను, ఈజీగా ఉంటుంది, ఐడెంటిఫై చేయడానికి బాగుంటుంది కాబట్టి. సో ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అని ప్రూవ్ చేయాలి కదా. ఎల్హెచ్ఎస్ స్టార్ట్ చేస్తున్నాను, ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు మళ్ళీ ఇదే రాస్తున్నాను, వన్ బై వన్ ఇంటూ త్రీ, వన్ బై త్రీ ఇంటూ ఫైవ్ ప్లస్ వన్ బై ఫైవ్ ఇంటూ సెవెన్ ప్లస్ అండ్ సో వన్. మన స్టోరీ మనకు ఉందిగా, దీని ముందు స్టెప్ మనకు తెలిసినప్పుడు, దీని ముందు స్టెప్ మనకు తెలిసినప్పుడు, దీని ముందు స్టెప్ కూడా మనం రాయగలం. ఎలా? ఫైవ్ ఫస్టర్, త్రీ ఫస్టర్, వన్ ఫస్టర్. ఫైవ్కి ముందు త్రీ, టూ డిఫరెన్స్. త్రీకి ముందు వన్, టూ డిఫరెన్స్. మరి దీనికి ముందు టర్మ్ ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది? టూ డిఫరెన్స్ కదా, అంటే టూ కే మైనస్ వన్ అవుతుంది. మరలా ఫైవ్కి ముందు త్రీ ఉంది, సెవెన్కి ముందు ఫైవ్ ఉంది, సెకండ్ టర్మ్లో కూడా టూ డిఫరెన్సే. అప్పుడు దీని ముందు టర్మ్లో ఏముంటుంది? టూ కే ప్లస్ వన్ ఉంటుంది, ప్లస్ వన్ బై చివరి టర్మ్ మాత్రం మార్చదు, ఉన్నదిన్నట్టుగా రాయండి. టూ కే ప్లస్ వన్, టూ కే ప్లస్ త్రీ. అప్పుడు అబ్జర్వ్ చేయండి, ఈక్వేషన్ వన్లో ఉన్న పార్ట్ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది, చివరి టర్మ్ కాకుండా మిగిలించి వస్తాయి, దాని ప్లేస్లో ఆ వాల్యూ రాసేస్తారు. ఈక్వల్ టు ఏంటది? కే బై టూ కే ప్లస్ వన్ ప్లస్ వన్ బై, ఇక్కడ ఏం మిగిలింది? టూ కే ప్లస్ వన్, ఇంకానమ్మా టూ కే ప్లస్ త్రీ. ఎలా రాసావు ఇది? ఫ్రమ్ వన్, ఈక్వేషన్ వన్ నుంచి రాసేసాను. ఇప్పుడు సింపుల్గా చేయాలి. సింపుల్గా చేయడానికి ఈక్వల్ టు జాగ్రత్తగా ఒకసారి చేయండి. ఇక్కడ టూ కే ప్లస్ వన్ ఉంది, ఇక్కడ కూడా టూ కే ప్లస్ వన్ ఉంది. ముందది కామన్ తీసేది, డినామినేటర్లో కామన్ తీస్తున్నాను, వన్ బై టూ కే ప్లస్ వన్ కామన్ తీసాను. టూ కే ప్లస్ వన్ కామన్ తీస్తాం. ఇంకా ఎంత ఉంది ఫస్ట్ టర్మ్లో? వన్, ఇది కదా ఫస్ట్ టర్మ్. కే ఒక్కటే మిగిలింది అక్కడ, కే ప్లస్ టూ కే ప్లస్ వన్ కామన్ తీసేస్తే ఇంకేం మిగులుతుంది? వన్ బై టూ కే ప్లస్ త్రీ మిగులుతుంది, వన్ బై టూ కే ప్లస్ త్రీ మాత్రమే మిగులుతుంది. తర్వాత ఏం చేయాలో మీకు తెలుసు, ఏం చేస్తాం? ఎల్సిఎం కాలిక్యులేట్ చేస్తాం. ఈక్వల్ టు వన్ బై టూ కే ప్లస్ వన్, ఎల్సిఎం ఏమవుతుంది? టూ కే ప్లస్ త్రీ ఎల్సిఎం అవుతుందమ్మా. క్రాస్ మల్టిప్లికేషన్ మీకు తెలుసని అనుకుంటున్నాను, దిస్ ఈజ్ టూ కే స్క్వేర్ క్రాస్ మల్టిప్లికేషన్ ప్లస్ త్రీ కే, ఇక్కడ ఒక వన్ ఉంది కాబట్టి వన్, ఈక్వల్ టు వన్ బై టూ కే ప్లస్ వన్ ఇంటూ, ఇది ఫ్యాక్టర్స్గా స్ప్లిట్ చేయాలి, ప్రకటన రాస్తున్నాను, టూ కే స్క్వేర్ ప్లస్ త్రీ కే ప్లస్ వన్ ఫ్యాక్టర్స్గా రాస్తే టూ కే స్క్వేర్ ప్లస్ టూ కే ప్లస్ వన్. టూ కే కామన్ తీస్తే కే ప్లస్ వన్, ప్లస్ వన్ కామన్ తీస్తే కే ప్లస్ వన్. చూడండి ఇక్కడ ఈ స్టెప్స్ నుంచి, ఇప్పుడు టూ కే స్క్వేర్ ప్లస్ త్రీ కే ప్లస్ వన్ ఉన్న చోట ఈ రెండింటిలోంచి మళ్ళా కే ప్లస్ వన్ కామన్ తీస్తే ఫస్ట్ టర్మ్ టూ కే, తర్వాత ఇక్కడ టర్మ్ వన్ మిగులుతుంది, బై డినామినేటర్
2k+3 ఇక్కడ 2k+1 ఇక్కడ 2k+1 క్యాన్సిల్ చేసాం ఏమ మిగులుతుంది k+1/2k+3 ఇప్పుడు అది ఏంటో చూద్దాం చూడండి RHS లో చూడండి k+1 k+1 2k+3 2k+3 LHS తీసుకున్నాం ఏదో కాలిక్యులేషన్ చేసాం మొత్తం మీద ఫైనల్ గా నీకు ఏం కనిపిస్తుంది RHS కనిపిస్తుంది ఈక్వల్ టు RHS అంటే LHS ఈక్వల్ టు RHS అని మనం ప్రూవ్ చేశాం మనం చేశాం కాబట్టి ఏం రాస్తాం దేర్ఫోర్ P ఆఫ్ k+1 ఇస్ ట్రూ ఇది ట్రూ అవుతుందని రాస్తాం చేసేసాం కదా మనం ఎప్పుడైతే 1 కి వెరిఫై చేసావో k కి అజ్యూమ్ చేసుకొని k+1 ని చెప్పేసావో ఇండక్షన్ ప్రకారం ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రకారం ప్రతి నెంబర్ కూడా ట్రూ అవుతుంది బై మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ ద స్టేట్మెంట్ ఈస్ ట్రూ ద స్టేట్మెంట్ ఎవరమ్మా పి ఆఫ్ ఎన్ ఈస్ ట్రూ ఫర్ దేనికి ఫర్ ఆల్ స్మాల్ అండ్ బిలాంగ్స్ టు క్యాపిటల్ అన్ని నెంబర్స్ కి జరుగుతుంది ప్రతి నేచురల్ నెంబర్ కి జరుగుతుంది అదే ఇండక్షన్ మెయిన్ ఇండక్షన్ మనం చేస్తున్నామంటే మీనింగ్ అదే ప్రతి అనికి చెప్పినట్టే దట్ ఈజ్ అని చెప్పేసి లాస్ట్ ఏం రాస్తానంటే ఇక్కడ ఈ పార్ట్ మీరు ఇక్కడ రాస్తారు చూస్తారమ్మా ఈ పార్ట్ రాస్తా అందుకోట రాసేస్తానండి 1/1 × 3 1/3 × 5 అండ్ సో ఆన్ 1/2n-1 × 2n+1 ఈక్వల్ టు RHS వాల్యూ ఎంత ఇచ్చాడమ్మ n/2n కదా ఎస్ 2n+1 ఫర్ ఆల్ స్మాల్ అండ్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఇది సేమ్ ప్రాసెస్ n ఈక్వల్ టు 1 కి ప్రూవ్ చేశారు k కి అజ్యూమ్ చేస్తున్నారు k+1 ప్రూవ్ చేశారు ఎన్ని ప్రాబ్లమ్స్ చేసినా ఇలానే ఉంటుంది అర్థమవుతుందమ్మ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1, 3, 3, 5, 5, 7 కాకుండా ఒకసారి 3 వాల్యూస్ కూడా ఇస్తాడు 1 × 2 × 3 2 × 3 × 4 ఎలా ఇచ్చినా ఇదే ప్రాసెస్ చాలా సందర్భాల్లో అంటే పేపర్ టఫ్గా ఇవ్వాలనుకుంటే మాత్రం చాలా సందర్భాల్లో ఎంత టర్మ్ ఇవ్వడగడు ఎంత టర్మ్ ఇవ్వని ప్రాబ్లం కూడా చెప్తాను మనకు ఉన్నాయి ఇవ్వకపోతే కనుక మనం ఎంత టర్మ్ కాలిక్యులేట్ చేసుకున్న తర్వాత మాత్రమే ప్రాసెస్ స్టార్ట్ అవ్వాలి ఓకేనమ్మా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం నెక్స్ట్ ప్రాబ్లం చూడండి సేమ్ స్టోరీ ఎన్ని ప్రాబ్లమ్స్ చేసినా అదే స్టోరీ కొత్తగా ఏం ఉండదు అందుకే మ్యాథమెటికల్ ఇండక్షన్ నుంచి ఈజీగా మార్క్స్ వచ్చేస్తాయి వాడు ఒక ప్రాబ్లం నేర్చుకుంటాడు మిగిలిన ప్రాబ్లమ్స్ అని అలా ఉంటాయి ఇంకొక మోడల్ కూడా వస్తుంది ఏంటి ఎంత టర్మ్ లేకుండా మీకు ముందు ప్రాబ్లంలో కూడా చెప్పాను ఎంత టర్మ్ లేకుండా ఇస్తాడు ఎంత టర్మ్ కాలిక్యులేట్ చేసే విధానం నేర్చుకుంటాడు తర్వాత ప్రాబ్లమ్స్ అని అలా ఉంటాయి అంతే ఇంకేముండదు డివైడెడ్ బైకి సంబంధించిన ఒక డివిజిబుల్ బైకి సంబంధించిన ఒక చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంతే అవే మోడల్స్ అవన్నీ కూడా ఇండక్షన్ సంబంధించిందే ఎన్ ఈక్వల్ టు 1కి ప్రూవ్ చేస్తాం ఎన్ ఈక్వల్ టు కేకి జూమ్ చేసుకుంటాం ఎన్ ఈక్వల్ టు k+1 మళ్ళీ వెరిఫై చేస్తాం ప్రాసెస్ మాత్రం మారదు స్టార్టింగ్ ఎండింగ్ మాత్రం చిన్న చిన్నగా కొంచెం మారుతుంది అంతే చూడండి మొదలు పెడదు ఎప్పట్లానే సొల్యూషన్ ఏంటి గివెన్ స్టేట్మెంట్ ఏమిచ్చాడమ్మా గివెన్ స్టేట్మెంట్ ఇచ్చింది రాస్తున్నాను ఎప్పుడు కూడా పి ఆఫ్ ఎన్ అనుకోమన్నానుగా పి ఆఫ్ ఎన్ వాల్యూ 2+7+12+ అండ్ సో ఆన్ 5n-3 ఈక్వల్ టు ఏమిచ్చాడు n × 5n-1/2 ఫర్ ఆల్ స్మాల్ అండ్ బిలాంగ్స్ టు క్యాపిటల్ వాడిచ్చింది మన ప్రాసెస్ మనకు ఉంది కదా ఫస్ట్ ఏంటి వి షో దట్ ఏం షో చేస్తాం మనం p(1) ఈజ్ ట్రూ అంటే అర్థం ఏంటి n=1 తీసుకుంటాం LHS RHS విడిగా క్యాలిక్యులేట్ చేస్తారు LHS ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ LHS లో ఫస్ట్ టర్మ్ ఎవరా 2 కదమ్మా 2 RHS ఈక్వల్ టు ఎంతమ్మా RHS లో n ఉన్న చోట 1 రాయండి n ఈక్వల్ టు 1 రాస్తున్నాను 1 × 5-1/2 5-1 అంటే 4 4/2 అంటే 2 సరిపోయింది చూడండి
LHS value 2 undi, RHS value 2 undi. Therefore, LHS equal to RHS. LHS equal to RHS. And in right, that is P of 1 is true. P of 1 avutundi ante true avutundi. Process of prove chesaru. Second meeku telusu kada, assume that the statement evani peru pettam P of n is true. Enti condition for n equal to k ki manam true ani teeskunnam. Assume chesestunnam n equal to k ante ardham enti, same n unnachata k rastaru. 2 plus 7 plus 12 plus and so on 5k minus 3 equal to k 5k minus 1 by 2 equation 1 అనుకుంటా కదా దిస్ ఇస్ ఈక్వేషన్ 1 అంతే ఎక్కడ అవసరమైనా ఈ కండిషన్ ను వాడేసుకోవచ్చు ఏం ప్రూవ్ చేయాలి థర్డ్ కండిషన్ ఏంటి నౌ వి హావ్ టు షో దట్ ద స్టేట్మెంట్ ఏంటి పేరు P of n is true for n equal to k plus 1. N equal to k plus 1 ki manam prove cheyali adi true ani ante ardham enti that is n unna chota amma k plus 1 rastunanu 2 7 2 plus kada 2 plus 7 plus 12 plus and so on n unna chota k plus 1 rasanu ankonde k plus 1 minus 3 kada దీని సింపుల్ గా చేయండి 5k ప్లస్ 5 మైనస్ 3 అంటే 2 వస్తుంది అదే రాయండి 5k ప్లస్ 2 ఈక్వల్ టు RHS కూడా అంతేనమ్మా n ఉన్న చోట k ప్లస్ 1 రాయండి k ప్లస్ 1 n ఉన్న చోట k ప్లస్ 1 రాస్తే 5 ఇంటూ k ప్లస్ 1 మైనస్ 1 సింపుల్ గా చేయండి 5k ప్లస్ 5 మైనస్ 1 5k ప్లస్ 4 అవుతుంది 5k प्लस फोर बै डिनामेटर टू काबी टू इधी मन प्रूव चेवल एलहेचस आरहेचस प्रूव चेय स्टार्ट एलहेचस इक्वल टू टू प्लस सेवन प्लस ट्वेल्व प्लस एंड सो ऑन दी मुंकी दी डिफरेंस अंता फाइव चूँ दीन दीन तरह डिफरेंस फाइव దీని ముందు వాల్యూ కూడా డిఫరెన్స్ ఎంత ఉంటుంది 5 ఉంటుంది అలా మీరు గెస్ చేయడం కష్టంగా ఉందనుకోండి నాకైతే తెలుసు కాబట్టి చెప్పేస్తున్నాను క్లియర్గా తెలుస్తుంది కాబట్టి కొంతమందికి అంటే కొంచెం అదే సబ్జెక్ట్ కొంచెం తక్కువ అర్థమవుతుంది అనుకోండి సరిగా అర్థం కావట్లేదు అనుకోండి వాళ్ళు కొంచెం గెస్ చేయడం కష్టం అప్పుడు ఏం చేస్తారు దీని ముందు ఎప్పుడు కూడా ఇక్కడ ఈ టర్మే కదా వస్తుంది ఇది రాసిన సరిపోతుంది ఖచ్చితంగా సరిపోతుంది 5k మైనస్ 3 లాస్ట్ టర్మ్ ఇది అవుతుందమ్మ 5k ప్లస్ 2 యాక్చువల్లీ అయితే డిఫరెన్స్ మీకు 5 ఉంది చెక్ చేసుకోండి 2కి 5 కలిపితే 7 7కి 5 కలిపితే 12 అలానే దీనికి 5 కలపండి మైనస్ 3కి 5 కలిపితే ప్లస్ 2 కదా సరిపోతుంది ఈక్వల్ టు ఈ వాల్యూ ఇక్కడ వరకు పైన కనిపిస్తుంది కదా k ఇంటూ 5k మైనస్ 1 బై 2 ప్లస్ ఇక్కడ ఎంత ఉందమ్మా 5k ప్లస్ 2 5k ప్లస్ 2 ఫ్రమ్ from 1 రాసారు సేమ్ కంటిన్యూషన్ రాస్తున్నాను ఈక్వల్ టు ఇక్కడ ఏమన్నా కామన్ వస్తున్నాయా ఏం కామన్ రావట్లే ఏం రావట్లేదు సో 1 బై 2 ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేస్తున్నాను అంటే 1 బై 2 ముందు రాసేస్తున్నాము కాబట్టి ఇక్కడ వాల్యూ ఎంత కే ఇంటూ 5k మైనస్ 1 అది క్లియర్ అయిపోయింది ఇక్కడ కూడా అన్నమాట 1 by 2 కామన్ తీసాం కాబట్టి ఎల్సిఎం 2 అవుతుంది మల్టిప్లై చేస్తే ప్లస్ 2 ఇంటూ 5k ప్లస్ 2 అవుతుంది క్లియర్ సింపుల్ గా చేద్దాం ఈక్వల్ టు 1 by 2 మల్టిప్లై చేస్తే 5k స్క్వేర్ మైనస్ k ప్లస్ ఇదమా 10k ప్లస్ 4 తర్వాత ఈక్వల్ టు 1 by 2 5k స్క్వేర్ ప్లస్ 9k ప్లస్ 4 దీన్ని సింప్లిఫై చేయాలి తెలుసుగా
ఏ ప్రాబ్లం కూడా డిఫరెంట్ గా ఉండట్ల ఫస్ట్ మోడల్ ఎలా అయితే చెప్పానో అలానే ఉంటుంది ఫ్యాక్టర్స్ కాలిక్యులేట్ చేయడం కానివ్వండి ఇవన్నీ కూడా సేమ్ ప్రాసెస్ చివరి వరకు కూడా అదే ప్రాసెస్ లో వస్తాం మనం సో దీని ఫ్యాక్టర్స్ కాలిక్యులేట్ చేస్తున్నాను 5k స్క్వేర్ ప్లస్ 9k ప్లస్ 4 ఈక్వల్ టు 5k స్క్వేర్ 9k ని ఎలా రాయొచ్చు 5k ప్లస్ 4k కింద రాయొచ్చు 5k ప్లస్ 4k ప్లస్ 4 ఇక్కడ 5k కామన్ తీస్తే దిస్ ఇస్ k ప్లస్ 1 ఇక్కడ 4 కామన్ తీస్తే దిస్ ఇస్ ఆల్సో k ప్లస్ 1 అంటే దీని ప్లేస్ ఇది రాస్తారు ఈక్వల్ టు 1/2 ఆఫ్ 5k స్క్వేర్ వాల్యూ కనిపిస్తుంది కదమ్మా k ప్లస్ 1 కామన్ తీసేస్తే ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఏం మిగులుతుంది 5k సెకండ్ దాంట్లో ఏం మిగులుతుంది 4 వచ్చిన తరువాత ఈ ఈక్వేషన్ చూడండి ఏం రూ చేయాలి k ప్లస్ 1 5k ప్లస్ 4 బై 2 రావాలి అదే కదా వచ్చింది 4 బై 2 అన్న 1 బై 2 ఏంటో అన్న రెండు ఒకటే కదా ఈక్వల్ టు RHS అంటే ఏం జరిగింది LHS వాల్యూ తీసుకున్నాం RHS అని వచ్చేసింది దేర్ఫోర్ ఏం ట్రూ అయింది p ఆఫ్ k ప్లస్ 1 ఈజ్ ట్రూ అంటే ఏం రాస్తారు ఇండక్షన్ ప్రకారం బై ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ ఏంటి గివెన్ స్టేట్మెంట్ పి ఆఫ్ ఎన్ ఈస్ ట్రూ దేనికి ఫర్ ఆల్ ఫర్ ఆల్ ప్రతి ఎన్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎన్ ప్రతి నెంబర్కి నేచర్ నెంబర్ ప్రతిదానికి ట్రూ అవుతుంది దట్ ఈజ్ అని చెప్పేసి ఎప్పట్లానే స్టేట్మెంట్ తీసుకొచ్చి ఇక్కడ రాస్తారు స్టేట్మెంట్ అంటే ఇక్కడ నుంచి 2+7+12 నుంచి ఎవరెవరికి రాస్తారు అది కంక్లూజన్ అవుతుంది ఇంకా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు మళ్ళీ అని ఈక్వల్ టు ఇది రాయకండి ఇంక జస్ట్ మీకు అర్థం కావడానికి మాత్రమే ఈ పాయింట్స్ రాశాను సో ఎన్ ఈక్వల్ టు 1 అని కే అని కే ప్లస్ ఇంకా ప్రాసెస్ అంతా మీకు అర్థమైంది కాబట్టి జస్ట్ నోట్ చేసుకుంటారు అంతే ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఒకసారి నేను చెప్పింది మళ్ళీ మీరు వెరిఫై చేసుకుంటే అంటే వీడియో కాబట్టి అవకాశం ఉంది కాబట్టి చేసుకుంటే మీకు క్లియర్ అవుతుంది ఓకే నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఇంక మ్యాటర్ అంతా చెప్పలేదమ్మా స్కేల్టెన్ అలా ఉంచేసాను మన టైం వేస్ట్ అవుతుంది కదా ప్రాబ్లం చూడండి కొంచెం డిఫరెంట్గా ఉంది బట్ ఎంత టర్మ్ ఉంది లాస్ట్ టర్మ్ ఉంది ఇక్కడ ప్రతిసారి కూడా మధ్యలో ప్లస్ వచ్చే గుర్తుందా ఫస్ట్ దాంట్లో 1+2+3+ అండ్ సో 1+n అని అలానే 1² + 2² ప్లస్ అలా ప్రతిదానికి కూడా ప్లస్ వచ్చేవి బట్ ఇక్కడ మల్టిప్లికేషన్ ఇచ్చాడు ఏది ఇచ్చినా టర్మ్స్ ఏ మనకు కావాలి దిస్ ఈస్ ద ఫస్ట్ టర్మ్ అండ్ సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్ అండ్ సో ఆన్ ఎంత టర్మ్ ఆ ప్రాసెస్ ప్రాసెస్ మార్ గివెన్ స్టేట్మెంట్ ఇచ్చింది ఏంటి ఇక్కడ రాస్తున్నాను చూడండి 1+3/1 ఇంటూ 1+5/4 ఇంటూ 1+7/9 అండ్ సో ఆన్ చివరిదమ్మా 1+2n+1/n² ఈక్వల్ టు n+1² ఫర్ ఆల్ స్మాల్ అండ్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎన్ ఏం ప్రూవ్ చేస్తాం పి ఆఫ్ 1 అనేది ట్రూ అని ప్రూవ్ చేస్తే సరిపోతుంది ఎప్పట్లానే ఎల్హెచ్ఎస్ వాల్యూ రాస్తున్నాను ఎల్హెచ్ఎస్ అంటే ఫస్ట్ టర్మేనా మీకు ఏం రాయక్కర్ల అంటే 1+3/1 ఫస్ట్ టర్మ్ ఇదేగా 3/1 అంటే 3నే కదమ్మా 1+3 అంటే 4 అవుతుంది దిస్ ఈజ్ ఎల్హెచ్ఎస్ మరి ఆర్హెచ్ఎస్ చూడగలిగి కనిపిస్తుంది ఎన్ ప్లేస్ లో 1 రాస్తే 1+1 ఎన్ ప్లస్ లో 1 రాస్తే 1+1² ఈక్వల్ టు 4 ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ వచ్చేస్తుంది ఈ సోదంతా మామూలే నిజం చేసుకుంటారు కదా అంటే ఎన్ అన్న చోట కే తీసుకుంటే సరిపోతుంది రాస్తున్నా 1+3/1 తర్వాత 1+5/4 1+7/9 అండ్ సో ఆన్ 1+2k+1/k² ఎన్ ఉన్న చోట బ్లైండ్గా కే రాయటమే ఈక్వల్ టు k+1² దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 ఏం ప్రూవ్ చేయాలి
n ఈక్వల్ టు k ప్లస్ 1 కి ప్రూవ్ చేయాలి అంటే ఏంటి అదే రాస్తాను n నుండి చూడ k ప్లస్ 1 రాస్తాం దట్ ఈస్ 1 ప్లస్ 3 బై 1 1 ప్లస్ 5 బై 4 1 ప్లస్ 7 బై 9 అండ్ సో ఆన్ 1 ప్లస్ చూడు n ఉన్న చోట k ప్లస్ 1 రాస్తే న్యూమరేటర్ లో 1 అనేది కామన్ ఇక్కడ k ప్లస్ 1 ప్లస్ 1 కదమ్మా బై ఇక్కడ n ఉన్న చోట k ప్లస్ 1 రాయాలి దీని చూడు సింప్లిఫై చేస్తే 2k 2k ప్లస్ 2 ఇంటూ 1 2 ప్లస్ 1 కదమ్మా 3 బై k ప్లస్ 1 రాశాను k ప్లస్ 1 ఈక్వల్ టు ఏం ప్రూవ్ చేయాలి n ఉన్న చోట k ప్లస్ 1 కాబట్టి k ప్లస్ 2 హోల్ స్క్వేర్ అని ప్రూవ్ చేస్తే సరిపోతుంది ఆల్రెడీ k ప్లస్ 1 ప్లస్ 1 ఉంది కాబట్టి 2 అయింది తీసేస్తున్నాను ఇవి ప్రూవ్ చేయాల్సింది అది ఇక్కడ ఏం స్టార్ట్ చేస్తారు ఎల్హెచ్ స్టార్ట్ చేస్తాం కదా ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఎప్పట్లానే 1 ప్లస్ ఎల్హెచ్ఎస్ రాస్తున్నాను 3 బై 1 1 ప్లస్ 5 బై 4 1 ప్లస్ 7 బై 9 అండ్ సో ఆన్ దీని ముందు స్టెప్ కష్టంగా ఉందనుకోండి ఏం చేయాలో మీకు తెలుసు ఇక్కడ లాస్ట్ టర్మ్ రాస్తే సరిపోతుంది దీని ముందు టర్మ్ ఇక్కడే ఉంటుంది ఏంటది 1 ప్లస్ 2k ప్లస్ 1 బై ఇది k స్క్వేర్ కదా ఇక్కడ k ప్లస్ 1 హోల్ స్క్వేర్ n స్క్వేర్ కదా k ప్లస్ 1 స్క్వేర్ ఓకే k ప్లస్ 1 2k ప్లస్ 1 k స్క్వేర్ చివరి టర్మ్ ఎవరు 1 ప్లస్ 2k ప్లస్ 3 బై k ప్లస్ 1 హోల్ స్క్వేర్ క్లోజ్ అయింది ఇప్పుడు చెప్తుంది ఇక్కడ ఉన్న ఇక్కడ వరకు ఉన్న టర్మ్స్ అన్ని యొక్క వాల్యూ ఈక్వేషన్ వల్ల ఉంటుంది అంటే ఇంప్లైస్ వాల్యూ ఎంత మరి k ప్లస్ 1 హోల్ స్క్వేర్ వాల్యూ k ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ ఇక్కడ ఉన్న వాల్యూ 1 ప్లస్ 2k ప్లస్ 3 బై k ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఎక్కడి నుంచి ఫ్రమ్ 1 అని చెప్పేసి రాస్తారు కంటిన్యూషన్ చూడు ఈక్వల్ టు అక్కడ ఏం కామన్ రావట్లే మల్టిప్లై చేసేద్దాం k ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ 1 కదమ్మా k ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ 1 కాబట్టి అదే మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ రాశారు చూడండి ఇక్కడ డినామినేటర్ లో k ప్లస్ 1 స్క్వేర్ న్యూమరేటర్ లో k ప్లస్ 1 స్క్వేర్ ఉంది క్యాన్సిల్ చేసేస్తే 2k ప్లస్ 3 మాత్రమే మిగులుతుంది 2k ప్లస్ 3 సింప్లిఫై చేస్తున్నాను ఈక్వల్ టు k స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2k ఈ వాల్యూ a ప్లస్ b హోల్ స్క్వేర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2 ఏది ప్రక్కన ఎంత ఉంది 2k ప్లస్ 3 సింప్లిఫై చేస్తున్నాను k స్క్వేర్ ప్లస్ 2k ప్లస్ 2k 4k ప్లస్ 1 ప్లస్ 3 4 అది అబ్జర్వ్ చేయండి వాల్యూ ఎంత ఈక్వల్ టు k ప్లస్ 2 హోల్ స్క్వేర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 2 2 ab కదమ్మా 2 ఇంటూ 2 4k సరిపోతుంది అంటే చూడండి 4 ఇంచెస్ సరిపోయింది k ప్లస్ 2 హోల్ స్క్వేర్ కదా ఈక్వల్ టు 6 ఇంచెస్ దేర్ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు 6 ఇంచెస్ ఇది ఇంకా ఈజీ ఉంది ప్రాబ్లం మల్టిప్లికేషన్ అంటే కష్టం అనుకుంటారు ఇదే ఈజీగా ఉంది సేమ్ p ఆఫ్ k ప్లస్ 1 ట్రూ అవుతుంది ఇండక్షన్ ప్రకారం ప్రతి దానికి కూడా ట్రూ అవుతుంది అంతా మామూలే చివరిలో మాత్రం వాడిచ్చిన స్టేట్మెంట్ తీసుకొచ్చి ఇక్కడ రాస్తారు అది కంక్లూజన్ ఓకేనమ్మా నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా లాస్ట్ టర్మ్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను అవి లాస్ట్ టర్మ్ ఇవ్వలేని ప్రాబ్లమ్స్ ఇవ్వలేదండి ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్ అలా ఇస్తాడు మనం లాస్ట్ టర్మ్ గెస్ చేసి అప్పుడు ఇది అంతా చేయవలసి ఉంటుంది అవన్నీ కూడా 13th వీడియోలో చూద్దాము చాలండి.